ఒట్టి గొర్రెకే అనుకున్నావు కదమ్మా, నువ్వు ఒక్క వారం రోజులు తనతో ఉంటే రోజుకో కొత్త ట్రిక్ చూపిస్తుంది మీ అత్తయ్య నీకు. నా పెళ్ళైన మూడో రోజే గుండెకి చచ్చేవాడిని. ఓ రోజు రాత్రి వచ్చి ఎదురుగా నిలబడింది, కళ్ళు తెరచి చూసి నీలాగే కేక పెట్టా. అప్పుడు చెప్పాడు మా మామ తనకి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందని. ఒకసారి మమ్మీ నడుచుకుంటూ బస్ స్టాప్ దాకా వెళ్లిపోయింది, వెళ్లి తీసుకొచ్చాం తెలుసా. చాలా డేంజర్ కదత్తయ్య, నిద్రలో కింద పడితే. పడుతుందమ్మా, విచిత్రం ఏమిటంటే ఎక్కడ పడితే అక్కడే నిద్రపోతుంది. కొన్నిసార్లు మా కారు పార్కింగ్ లో కార్ల మధ్య సెటిల్ అవుతుంది, నేను వెళ్లి దుప్పట కప్పొస్తా. టైం అవుతుంది. ఏమండి సెల్ ఫోన్ తీసుకున్నారా? తీసుకున్నా. వాళ్ళని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను. ఏ నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చుగా. ఎవరో దినానికి వెళ్తున్నారు, నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను? అయినా ఇంతింట్లో నన్ను రోజు ఒక్కదాన్ని వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోతావా? లేదు లేదు, వారానికి 5 రోజులు సెలవు పెట్టేసి నీతోనే ఉంటాను. మరి మిగతా 2 రోజులు? సాటర్డే సండే వాళ్ళే ఆఫీస్ తరు కదా. ఇంట్లో ఒక్కదాన్ని ఏం చేస్తావు? నువ్వు ఎప్పుడు వస్తావా అని నీకోసం పడిగాపులు కాస్తూ ఉంటాను. అవును, ఈరోజు ఏం కలర్ వేసుకుంటున్నావు? ఐ డోంట్ నో, మేబీ బ్లూ. మొత్తం బ్లూవా? అవును, బ్లూ సారీ. ఆహా, నేను అడిగేది అది కాదు. లోపల ఓకే బాయ్.
పోనీ టికెట్స్ క్యాన్సిల్ చేస్తానమ్మా, కొంచెం నొప్పి తగ్గాక రెండు రోజులు ఆగే వెళ్తురు గానీ. మా టికెట్ల సంగతి సరేరా, మీవి ఇంటర్నేషనల్ టికెట్స్, లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అంటే బోల్డ్ అంత పోతుంది. మీ అమ్మ సంగతి నాకు వదిలే, ఇంటికి తీసుకెళ్ళి నేను చూసుకుంటాగా. మొలిగిన చాలు గాని ట్రైన్ టైం అవుతుందిలే. లేవే, అసలు నువ్వు రాత్రిపూట నడవకుండా మంచానికి గొలుసులేసి కట్టేయాలి. పగలపండి కాబట్టి సరిపోయింది. అదే ఏ రాత్రి ట్రైన్ అయితే బెర్త్ దిగేటో పోయేదానివి, ఏ తలుపో తీసుంటే గోవిందా గోవిందా. అబ్బా నువ్వు ఊరుకోనన్నా, అసలే అమ్మ నొప్పితో బాధపడుతుంటే. బాయ్ మోహిని, అక్కడ ఫ్లైట్ దిగాక ఫోన్ చెయ్యమ్మా. అలాగే అత్తయ్యా. బుచ్చయ్య అయ్యా వస్తాం, మా వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. సరే అయ్యా. యాదమ్మా వస్తాం. అలాగేనయ్యా. బాయ్ మోహిని. బాయ్ మావయ్య, హ్యాపీ జర్నీ. బాయ్. థ్యాంక్ యూ అమ్మా. హైదరాబాద్ టు ప్యారిస్ 10 అవర్స్ జర్నీ. ఫస్ట్ క్లాస్ సీట్స్ బెడ్స్ లా ఉంటాయి. ఆలోచించు మరి. అసలు ఆ క్షణం గురించి నేను ఆలోచించని క్షణమే లేదు. ఆ బెడ్స్ లాంటి సీట్స్ మీద నువ్వు నేను, అబ్బా తలుచుకుంటే ఒళ్ళంతా వేడికి పోతుంది. ఏంటండి, కావాలంటే ఒక్కసారి టచ్ చేసి చూడు. ఇప్పుడా? ఇప్పుడే. టచ్ తో ఆగలేనేమో. అయితే మానే. రేయ్ తొందరగా రారా, టైం అవుతుంది. సరే వెళ్ళు, నేను ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. ఇవాళ ఏం కలరు? స్టాప్ ఇట్ హర్ష. రోజు పొద్దున్న ఏం తింటావు? ఇడ్లీ. రోజు ఇడ్లీనా? ఇంకేం తినవా? అవును డాక్టర్, ఎప్పుడు ఇడ్లీయే కావాలంటాడు, అప్పుడప్పుడు కాన్ఫ్లెక్స్ తింటాడు. ఇడి దొరికమ్మా, రోజు పాలు తాగుతావా? పాలంటే నాకు ఇష్టం లేదు. పెరుగన్నా తింటావా? పెరుగు కూడా నాకు ఇష్టం లేదు. అయితే ఏమిష్టం నీకు? చాక్లెట్స్. ఇదిగో తీసుకో. ఇంకోటి ఇస్తారా అంకుల్? మా తాతయ్య కూడా ఇవ్వాలి. అవునవును మర్చిపోయాను. ఇదిగో. థ్యాంక్ యూ. ఇంతకి మీ తాతయ్య ఎక్కడ ఉన్నారు? బయటే కూర్చున్నారు. సార్ అయితే వెళ్ళి మీ తాతయ్యతో ఆడుకో. సార్ థ్యాంక్ యూ. మీకు మీ బాబు గురించి చెప్పే ముందు నేను ఈ మధ్య డీల్ చేసిన ఒక కేసు గురించి మీకు చెప్పాలి. ఈ అమ్మాయి పేరు కల్పన. ఇప్పుడు 18 ఏళ్లు. తనకు 10 ఏళ్ల వయసులో నా దగ్గరికి తీసుకొచ్చారు. రాయడానికి చదవడానికి బాగా ఇబ్బంది పడేది. 10th స్టాండర్డ్ 3 సార్లు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయింది. తనకి చదువు రాదనే డిప్రెషన్ తో ఆత్మహత్య కూడా ట్రై చేసింది. అలాంటి అమ్మాయి సడన్ గా ఒకరోజు పుస్తకాలు తీసుకుని రూమ్ లోకి వెళ్లి గంటలు గంటలు చదవడం స్టార్ట్ చేసింది. 10th స్టాండర్డ్ 96% తో పాస్ అయింది. ఎలాగమ్మా అని అడిగితే వాళ్ల నాన్నగారు రోజు వచ్చి చదువు చెప్పి హెల్ప్ చేశారంది. నిజానికి ఈ అమ్మాయి నాన్నగారు తను పుట్టకముందే చనిపోయారు. చదువు దారిలో పడ్డాక కల్పనకి వాళ్ల నాన్నగారు కనబడ్డం మానేశారు. ఈ కేసు గురించి మాకు చెప్తాను చెప్తాను. ఇది కల్పన చిన్నప్పుడు తీసిన ఎక్స్రే. ఇది వికీ ఎక్స్రే. ఈ రెండిట్లోనూ ఈ చిన్న బ్లాక్ స్పాట్ చూసారా? దీన్ని యాంటీరియర్ ఫాంటనల్ అంటారు. పుట్టుకతో చిన్నపిల్లలందరికీ తల మీద ఉండే మెతక భాగం. 2 ఏళ్లకి 98% దాకా క్లోజ్ అయి 6 ఏళ్లకి కంప్లీట్ గా గట్టిపడిపోతుంది. కానీ విక్కీకి 7 ఏళ్లొచ్చినా ఇది ఇంకా క్లోజ్ అవ్వలేదు. వేల సంవత్సరాలుగా హిందువులు బౌద్ధులు ఈ మెతక భాగం కింద సహస్రార చక్రం ఉంటుందని నమ్ముతారు. బాడీలో ఉండే అన్ని చక్రాలలో మానసిక ఎదుగుదలకు కావలసిన అతి ముఖ్యమైన చక్రం. ఈ చక్రాన్ని ఒక స్పిరిచువల్ గేట్ వే అని కూడా అంటారు. మెడికల్ సైన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. సైన్స్ చెప్పేదాన్ని వేదాంతం చెప్పేదాన్ని కలిపి సింపుల్ గా చెప్పాలంటే పసిపిల్లలకు కొంత ఏజ్ వచ్చే వరకు మనకు కనబడని అంతుపట్టని ఆత్మల ప్రపంచంతో ఒక ఆధ్యాత్మిక అదే ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆత్మలు కనపడతాయా? వాళ్ళకి ఆత్మలు కనబడొచ్చు, వాళ్ళు ఆత్మలతో మాట్లాడొచ్చు, ఆత్మలు చెప్పే వినొచ్చు. కల్పనకి ఎప్పుడైతే గట్టిపడిందో తనకి వాళ్ళ నాన్నగారు కనబడడం మానేశారు. విక్కీ విషయంలో కూడా అలాగే జరగచ్చు అనుకుంటున్నాను. ఏంటి నమ్మలేకపోతున్నారా? సబ్జెక్ట్ చాలా హెవీగా ఉంది. సారీ, నో ఆఫెన్స్, కొంచెం నమ్మలేనట్టుగానే ఉంది సార్. మనకు అర్థం కాని చాలా విషయాలు కొంచెం నమ్మలేనట్టుగానే ఉంటాయి. దయ్యాల్ని చూసినప్పుడు కుక్కలు మురుగుతాయంటారు. సునామీలు భూకంపాలు వచ్చేటప్పుడు జంతువులకి పక్షులకి ముందే తెలుస్తాయంటారు. వాటికి మనకు తెలియని ఏదో సెన్స్ ఉంది. అలాగే చిన్నపిల్లలకు కూడా, వాళ్ల ప్రపంచం గురించి మనకు చాలా తక్కువ తెలుసు. కొన్ని బ్లైండ్ గా నమ్మాలంటే విక్కీకి వాళ్ళ తాతగారు నిజంగా కనబడుతున్నారా లేక అలాని ఊహించుకుంటున్నాడా అనేది మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. అదే నిజమైతే వాళ్ల తాతగారు తన కోసం ఎందుకు వచ్చారో ఏదో ఒక రోజు విక్కీయే మనకు చెప్తాడు. ఒకవేళ విక్కీ వాళ్ల తాతగారిని ఇమాజిన్ చేసుకుంటుంటే చేసుకోనివ్వండి, ఇట్స్ హెల్దీ. తనకి పాలు పెరుగు ఇష్టం లేదు కాబట్టి కాల్షియం సప్లిమెంట్ ఏదైనా ఇవ్వండి. ఇది త్వరగా గట్టిపట్టడానికి హెల్ప్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ అబ్బాయికి బాగా దగ్గర అవడానికి ట్రై చేయండి. తనతో హోంవర్క్ చేయించండి, ఆడుకోండి, బయటికి వెళ్ళండి, రోజుకు ఒక్కసారైనా కలిసి ఫోన్ చేయండి.
విక్కీలో చాలా మార్పు చూస్తారు. చాలా బాగుంది, తీసుకో. అయితే నేను తినేస్తా. విక్కీ, విక్కీ, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఇక నుంచి అన్ని ఆటలు మన ఇద్దరమే ఆడుకుందాం. నీకెప్పుడు ఆడుకోవాలనిపించినా నన్ను పిలువు, నేను వచ్చి నీతో ఆడతాను. తాతతో గాని రాజుతో గాని ఆడుకోవటం మానేయాలి, అర్థమైందా? తాత అంటే నాకు చాలా ఇష్టం డాడీ. తాత చచ్చిపోయాడు, ఈ లోకంలో లేడు, నువ్వు పుట్టక ముందే చచ్చిపోయాడు, అర్థమైందా? వాడికి బాగా గారం, తర్వాత ఏడుస్తావు నువ్వే.